ముప్పై సంవత్సరాలు వెనక తీసుకెళ్లిన ఘనత ఎవరికైనా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి కానీ మన అందరం కూడా గొప్పగా చెప్పాల్సిన అవసరం ఉంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మనకు వచ్చేసి ప్రజెంట్ గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ ముందు బీజేపీ మిత్రపక్షం జనసేన చేసిన ధర్నాకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం నియంత పరిపాలన వల్ల అట్టడుగు వర్గాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పప్పు బిల్లల్లాగా మరి పంచాయతీ నిధులు పెంచడం అనేది అది చాలా దుర్మార్గమైన చర్య. భారతీయ జనతా పార్టీ, జనసేన మిత్రపక్షమైన జనసేన ఖండిస్తుంది తీవ్రంగా. ఏదైతే ఈ పంచాయతీ నిధులు ఉన్నాయో ఈ నిధుల్ని ఆయన ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మరి ప్రజల్ని మోసం చేస్తూ కళ్ళబుల్ల మాటలు చెప్పుకుంటూ నేను బీసీలకి బడుగు బలహీన వర్గాలకి పెద్దన్నలాగా ఉంటాను, కొడుకులాగా ఉంటాను, మేనల్లులాగా ఉంటానని మరి వాళ్ళ నడ్డి ఇరిసే ప్రయత్నం అయితే చేస్తున్నాడని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు కరెంటు బిల్లులు 100 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే ఇంటికి 1000 రూపాయలు వచ్చింది, అంటే ఒక 0 పెరిగి పై ఇది ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నిన్ను తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపడం కోసమని. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కానీ గుర్తుంచుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రం అంటే ఏదో నీ ఇంట్లో పరిపాలనలాగా చూస్తున్నావు తప్పితే ఒక రాష్ట్రంగా ప్రజల్ని సమన్వయం చేసుకుంటూ ప్రజలందరికీ న్యాయం చేసుకుంటూ ప్రజా పరిపాలన సాగించాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఇంటి ప్రభుత్వంలాగా, వాళ్ళ సొంత ప్రభుత్వంలాగా బిహేవ్ చేస్తూ ఉందని మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు సామాన్యుడు కూడా ఇబ్బంది పడుతూ రోజు గడవక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన ఘనత ఎవరికైనా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి కానీ మనం అందరం కూడా గొప్పగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రోజువారీ కూలీ చేసుకోవడానికి పనులు లేక, అట్లానే వ్యాపారస్తులకు వ్యాపారం లేక, మరి అనేక రకాలుగా పరిసరాలు దెబ్బతిని వనరులు అడుగంటిపోయి రాష్ట్రం అధోగతి పాలైందని ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి ఏదైతే జనసేన బీజేపీ కలిసి ప్రయాణం చేస్తుంది, ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మీరు మంచి పరిపాలన కావాలంటే ఈ బీజేపీని జనసేనని ఆదరించాలని కూడా ప్రజల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ.